ఆప్షన్స్ మధ్య తేడా చూస్తే మతిపోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగులో సూపర్ హిట్ కొట్టగా దాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. దీంతో కబీర్ సింగ్ వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ దుమ్మురేపుతుంది. షాహిద్ కపూర్, ఖైరా అద్వానీ జంటగా నటించిన ఈ మూవీ గత 3 రోజులుగా బాలీవుడ్లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ హాలీవుడ్ కన్నా ఎక్కువ వసూలు సాధిస్తుంది. తెలుగులో విజయ్, శాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి భారీ విజయాన్ని అందుకుంది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన భారత్ తాప్సీ గేమ్ ఓవర్ హాలీవుడ్ మూవీ మెన్ ఇన్ బ్లాక్ చిత్రాల కంటే కబీర్ సింగ్ కలెక్షన్స్లో దూసుకెళ్తుంది. దాదాపు 60 కోట్లతో తెరకెక్కించిన కబీర్ సింగ్ గడిచిన 3 రోజుల్లో 3700 స్క్రీన్స్ మీద 62.42 కోట్లు వసూలు చేసి డమాల్ చిత్రం వసూళ్లను కూడా అధిగమించింది. నార్మల్గా రిలీజ్ అయిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 3123 స్క్రీన్స్పై కబీర్ సింగ్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ మెరుపులు మెరుస్తుంది. మొదటి రోజు 20 కోట్ల 20 లక్షలు, రెండవ రోజు 22 కోట్ల 71 లక్షలు, ఆదివారం 27 కోట్ల 91 లక్షలు వసూలు చేసి మొత్తంగా 70 కోట్ల 83 లక్షల వసూలు రాబట్టిందని తరుణ్ ఆదర్శ్ చెప్పుకొచ్చాడు. షాహిద్ కపూర్ సినీ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన మూవీగా నిలిచింది. ఆయుష్మాన్ భవ మూవీ వస్తున్నందున కబీర్ సింగ్ వారాంతానికి ఎలాంటి వసూలు సాధిస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.